ఇగ ఎల్లిడు బాతాల పోసెట్టి ఆయన కొడుకు ఇగ గద్ద ఆ గద్దలో కేవలం కేసీఆర్ బొమ్మ ఆయన ఆయన కొడుకు బొమ్మ ఊహించుకోని సరిపోతుంది ఈ రైతులనా మీరా కార్పొరేట్ గద్దల కోసమే కేంద్ర వ్యవసాయ బిల్లులపై సీఎం కేసీఆర్ ధ్వజం 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 ఎత్తిండు అనట రైతన్న నోట్లో కేంద్రం మట్టి కేంద్రం మట్టి రాష్ట్రం మట్టి కేంద్ర పాలిత మట్టి జిల్లా మట్టి ఇట్లుంటుందరా సన్నాసి పత్రిక ఉంటుంది అని అన్న కేంద్రం మట్టి ఏంటన్నా మీరు చేసిన మట్టి మీరు చేసిన మోసం కాదా అన్నం పెట్టే కర్షకునికి సున్నం పచ్చడి పొలంపై కార్పొరేట్ పడగా పచ్చడి పొలాలను గుంజుకొని కాళేశ్వరం కట్టలు కట్టి మోసం చేసినోడా నువ్వు చెప్తావు నువ్వు ఇంకా ఏది ఇగరం తప్పిన పీన్గా మోసోన్ మీద బయలుకు పోయినట్టు ఇగరం తప్పినటువంటి సర్కారు ఇగరం తప్పినటువంటి నీవు ఇక నువ్వు ఈ మాటలు చెప్తా ఉంటే ఇక నోటితో నవ్వే ముచ్చటి నేను అయితే చూడదు మక్క రైతుకు దిగుమతి సిక్కట నీ పైసలే పిట్టాను జొన్నల పైసలే ఎందుకే లేదు వరద జొన్నలు కొనుకపోయినావు ఇదివరదాగా పైసలేవి నీ ఇన్పుట్ సబ్సిడీ ఏది నీ ఎరువులు ఏమైపోయినాయి నీ ఇత్తనాలు ఏమైపోయినాయి లక్ష మెట్రిక్ టన్నులు కానీ రెండు లక్షల మెట్రిక్ టన్నులు కానీ ఏ లక్ష మెట్రిక్ టన్నులు కానీ రెండు లక్షల మెట్రిక్ ఏది ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కానీ మేము ఇస్తామని చెప్పినటువంటి బాతాల పోసెట్టి ఎటువై నువ్వు పోసెట్టి నువ్వు ఆ రైతుల మీద ప్రేమ చూపించేది భూరికాళ్ల ప్రక్షాళన పేరు మీద మూడున్నర లక్షల రైతు కుటుంబాలను రోడ్డు మీద వారేసిన దొంగ నువ్వు నువ్వు రైతుల మీద ప్రేమ గారుస్తా ఉన్నావు ఆ రైతు వేదికల పేరు మీద దళిత రైతులకు ఇచ్చినటువంటి ఆ ఇనాం భూములల్లో ఇలా వేదికలు కట్టి వాళ్ళ సావుల కారం నువ్వు ఆ కాళేశ్వరం పేరుతోని భూసేకరణ పేరుతోని లక్షల కుటుంబాలను నిర్వాసితులను చేసి రోడ్డు మీద వారేసిన నువ్వు రైతు ప్రేమికును వా ఎందుకు బాధాల ఉదర మాటలు చెప్తావును